హాయ్ హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశ్రమ సుధీ. అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం అందరినీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఛానల్లో కలవడం జరుగుతుంది. సో ఈ వీడియో వచ్చేసి యాక్చువల్గా మా ఒక 10 ఇయర్స్ 14 ఇయర్స్ నుంచి మేము సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉన్నాం. ఈ సో ఈ కోళ్ళ పరిశ్రమకు సంబంధించి ఒక 3-4 ఇయర్స్ నుంచే నేను ఈ కోళ్ళ పరిశ్రమకు తెలుసు. బట్ దాదాపు ఒక 14 అండ్ 15 ఇయర్స్ నుంచి సోషల్ యాక్టివిటీస్లోనే నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ అట్లాగే ఈరోజు ఒక బ్లైండ్ స్కూల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాళ్ళకి కావాల్సిన బ్లాంకెట్స్ అవి ఇవ్వడం జరిగింది. సో ఒక టోటల్ 130 మెంబర్స్ అరౌండ్ ఉన్నారు. సో వాళ్ళలో హాఫ్ ఆఫ్ ద పీపుల్ బ్లైండ్ ఉన్నారు అండ్ కొంతమంది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు. సో వాళ్ళకి 130 మెంబర్స్కి బ్లాంకెట్స్ తీసుకున్నాం. అండ్ అట్లాగే అక్కడ ఉన్న చిన్నపిల్లలకి ఫుడ్ అది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. సో దానికి వాళ్ళే ఫుడ్ అది ప్రిపేర్ చేశారు. మనీ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళే ఫుడ్ అది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ముందు అండ్ అట్లాగే వాళ్ళందరూ ప్రేయర్ చేయటం అండ్ ఇది ఇక్కడ ఒకసారి కాదు అండ్ ఎవ్రీ ఆర్ఫనైజ్లో కూడా అట్లాగే ఉంటాయి. సో ఎవరైతే ఫుడ్ అనేది డొనేట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ జరిగిందో, సో వాళ్ళకి కొంచెం మంచి జరగాలని అక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చిన్న ప్రేయర్ ఒకటి చేస్తారు. ఇది ఇక్కడే కాదు, సో అన్ని ఆర్ఫనైజ్లో కూడా ఇట్లాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు అక్కడ చూస్తున్న పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళల్లో చాలామంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అండ్ అట్లాగే మెంటల్లీ రిటైర్డ్ ఉన్నారు అండ్ అట్లాగే కొంతమంది బ్లైండ్ పీపుల్ బ్లైండ్ చిల్డ్రన్ ఉన్నారు. సో సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు అండ్ ఆర్ఫన్స్ ఉన్నారు. సో ఇట్లా చాలామంది మెయింటైన్ చేయడం జరుగుతుంది అక్కడ. సో మా ఆర్ఫనైజ్లో కూడా ఒక 2-3 అమ్మాయిలను తీసుకొని నేను అక్కడ విజిట్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేయడం జరిగింది. సో అందరూ ఇప్పుడు దాకా ఛానల్లో దాదాపు మనం అన్నీ ఓన్లీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఈ కోళ్ళ పరిశ్రమకు సంబంధించి వీటన్నిటి గురించే ఇన్ఫర్మేషన్స్ అండ్ అట్లాగే వీడియోస్ ఇట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. సో బట్ మేము ఏంటి, అసలు మా సిచ్యుయేషన్ ఏంటి అండ్ అట్లాగే మేము చేసే వర్క్ ఏంటి, నా స్పెసిఫిక్గా నేను ఈ 15 ఇయర్స్ నుంచి చాలామంది కొంతమంది అడుగుతూ ఉన్నారు మీరు అసలు ఏం చేస్తారు ఏంటి, లైక్ ఈ కోళ్ళ పరిశ్రమతో పాటు మీరు ఇంకా ఏంటి అని కొంతమంది అడిగారు. సో నా యాక్చువల్గా నేను డిసైడ్ అయింది ఏంటంటే, నేను ఇరాక్లో జాబ్ చేసి మానేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా సొంతంగా నేను ఆర్ఫనైజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఆర్ఫనైజ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ మా ఆశ్రమంలో ఒక దాదాపు ఒక 35 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు, ఆర్ఫన్స్ అండ్ కొంతమంది సెమీ ఆర్ఫన్స్ అండ్ అట్లాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళకి మ్యారేజ్ చేసి ఒక అమ్మాయికి బిఫోర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పంపించడం జరిగింది. అండ్ అట్లాగే ఇంకా నా దగ్గర ఉన్న పిల్లలందరూ ఇప్పుడు ప్రస్తుతానికి బయట స్కూల్స్కి వెళ్తున్నారు, అందరూ చిన్నపిల్లలు. సో ఇట్లా దాదాపు 10 ఇయర్స్ నుంచి ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నాను, 11 ఇయర్స్ నుంచి. అండ్ అంతకుముందు ఒక 5 ఇయర్స్ బిఫోర్ కూడా సోషల్ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేసేవాళ్ళం. అంటే పర్ మంత్ అరౌండ్ ఒక 4 యాక్టివిటీస్ ఆర్ 3 యాక్టివిటీస్ మినిమం కండక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు ఆర్ఫనైజ్ లేదు కాబట్టి సో అప్పుడు అట్లా జరిగిపోయింది. బట్ ఆర్ఫనైజ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొంచెం ఫైనాన్షియల్గా ఇట్లా చాలా స్ట్రెస్ ఇటన్నిటి వల్ల యాక్టివిటీస్ చేయడం తగ్గించాల్సి వచ్చింది. బట్ తగ్గించడం అంటే ఆపేయలేదు, బట్ చేస్తూ వచ్చాం. బట్ ఈ అకౌంట్స్ ఇప్పుడు నా ఫేస్బుక్ ఆర్ సోషల్ మీడియా ఈ అకౌంట్స్ అన్నిటిలో అది నేను చాలా తక్కువ పోస్ట్ చేస్తున్నాను. 10% అరౌండ్ 5% మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. బట్ అంతకుముందు దాదాపు ఒక 2009 నుంచి కూడా నా సోషల్ యాక్టివిటీస్ అన్నీ ఉండేవి, వేరే అకౌంట్లో ఉండేవి అవన్నీ. సో ప్రస్తుతానికి అది నేను యూజ్ చేయట్లేదు. అండ్ దాదాపు ఈ 14-15 ఇయర్స్లో చాలా ఆర్ఫనైజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ లేకపోతే స్కూల్ ఫీజెస్ పే చేయటం కానీ అండ్ అట్లాగే ఇట్లా చాలా యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, ఈ తుఫాన్లప్పుడు చెన్నై అండ్ కేరళలో అండ్ పూరి దగ్గర కానీ ఇట్లాంటి అవుట్ ఆఫ్ స్టేట్స్లో కూడా ఎప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆన్ స్పాట్ వెంటనే రియాక్ట్ అయ్యి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఈ ఆర్ఫనైజ్ వల్ల కొంచెం మాకు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఉండటం వల్ల కాస్త ఈవెంట్కి గ్యాప్ తీసుకోవడం జరిగింది. బట్ మళ్ళీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా కంటిన్యూగా పర్ మంత్ 2-3 యాక్టివిటీస్ చేద్దాం అనే ప్లాన్లో అయితే ఉన్నా నేను. హోప్సో దేవుడు అన్ని రకాలుగా మన సైడ్ సపోర్ట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ యాక్టివిటీస్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నాం. అండ్ ఈరోజు అయితే ఇక్కడ ఆర్ఫనైజ్లో ఈ మెంటల్లీ ఫిజికల్లీ రిటార్టెడ్ అండ్ బ్లైండ్ పీపుల్ వీళ్ళందరికీ, ఈ చిన్నపిల్లలకి సెమీ ఆర్ఫన్స్ అండ్ ఆర్ఫన్స్ వీళ్ళందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే మా స్వాతి, నేను అండ్ మా ఆర్ఫనైజ్లో ఒక 2 అమ్మాయిలు 3 వచ్చాము ఇక్కడికి.
సో ఫైనలీ ఎనీవే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అవుట్ సైడ్ ఈవెంట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. మేము ఎవ్రీడే రెగ్యులర్గా మేము ఇంట్లో చేసేదే, బట్ ఏంటంటే ఇదివరకు చేసినట్టు మళ్ళీ అవుట్ సైడ్ ఈవెంట్స్ స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇది మీ అందరితో షేర్ చేసుకుందామనే ఈ చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఛానల్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి, అండ్ అట్లాగే న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆశ్రమ సుధీర్ ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ అట్లాగే ఛానల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ అట్లాగే అందరు కోరుకునే ఈ మన కోళ్ళ పరిసరంకి సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ రాబోతున్నాయి. అవి కూడా నేను ప్లాన్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ అదర్ వీడియోస్ రూపంలో కానీ పంపిస్తాను. అండ్ అట్లాగే మన టెలిగ్రామ్ ఛానల్ కొత్తది ఓపెన్ చేశాను, దాన్ని లింక్ ఎవరికన్నా కావాలంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి నేను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ నెంబర్ అది కూడా ఇస్తాను మీకు, 9885057525 నా వాట్సాప్ నెంబర్, డిస్ప్లే మీద కూడా ఉంటుంది. సో దానికి నాకు మెసేజ్ పంపిస్తే నేను టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ఛానల్ లింక్. ఫైటింగ్ వీడియోస్ కానీ వీటికి సంబంధించిన పందెం వీడియోలు అన్నీ వాటిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ మళ్ళీ కలుద్దాం తప్పకుండా. అండ్ అట్లాగే ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి మంచి మంచి యాక్టివిటీస్ అండ్ అట్లాగే కోళ్ళ పరిశ్రమకు సంబంధించిన యాక్టివిటీస్ కూడా అన్ని ఛానల్లో మేము ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, సీ యూ ఆశ్రమ సుధీర్.